హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కైన్మాస్టర్లో ఎనిమేషన్కి అంటే అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే మనం అయితే ఈరోజు అయితే నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే దీనికి ముందుగా మనం అయితే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. మీరైతే మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే లాస్తుందని అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు నేను ఇక్కడ స్కై కలర్ అయితే సెట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తున్నాను ఓ 30 సెకండ్స్ డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అయితే ఎనిమేషన్కి ఫస్ట్ మీకు చూపెడుతున్నా. ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది నేను రాస్తున్నా. ఇప్పుడు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అయితే రాస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాశాను, దీనికి ఒక కలర్ ఇచ్చేస్తున్నాను, డిఫాల్ట్ రెడ్ ఇచ్చేస్తున్నా, రెడ్ పింక్ ఇచ్చేసిన, పింక్ ఇచ్చేసి దీనికి ఒక అవుట్లైన్ కూడా ఇచ్చేస్తుంది. ఇక్కడ అవుట్లైన్కి వెళ్ళేసి దీని అయినా పులిచే కానీ మనకు అవుట్లైన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని రైట్ పక్కకి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత దీన్ని కొంచెం పెద్ద చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్కి చూసుకున్నారంటే, ఇక్కడ మీరు చూసుకున్నారంటే సైడ్కి ఇక్కడ కీ సింబల్ అయితే ఉన్నది, దీన్నే ఎనిమేషన్ కీ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ కీ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం టీవీలలో చూసేస్తుంటాం న్యూస్లో, అక్కడ కింద మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది టెక్స్ట్, ఆ ఎఫెక్ట్ ఎలా రావాలో చూపెట్టమంటారా. ఇప్పుడు కీ సింబల్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి, కీ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకోండి. అంటే ఈ టైంకి ఇది అనేది ఎక్కడ ఉండాలి, ఇది మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ లాస్ట్కి ఇచ్చేస్తున్నా, మళ్ళీ లాస్ట్కు ఎండ్కి. అంటే ఇది అయిపోయే వరకు మొత్తం ఇప్పుడు 8 సెకండ్స్కి వచ్చేసరికి అది ఇక్కడికి రావడం జరుగుతుంది, అంటే స్క్రోల్ అవ్వకుండా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారంటే మనం ప్లే చేస్తే ఇది స్క్రోల్ అవ్వకుండా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని స్క్రోల్ అవ్వకుండా టీవీ హెడ్లైన్స్లో వెళ్ళినట్టు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది కైన్మాస్టర్లో మనం ఈ యానిమేషన్కి ఉపయోగించి చేయొచ్చు. అదే కాకుండా లైరిక్స్, ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ మైనస్ క్లిక్ చేయాలి, ఒకవేళ మీకు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ప్లస్, ఇక్కడ కనబడుతుందిగా మైనస్ ప్లస్. ఇప్పుడు నేనైతే కీని సెలెక్ట్ చేసేసుకున్నాను, మళ్ళీ కీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ కనబడుతుంది, ఇక్కడ మైనస్ కూడా కనబడడం జరుగుతుంది. మైనస్ అంటేనేమో రిమూవ్ చేయడం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టేస్తా, ప్లస్ పెట్టేసిన ఇక్కడ ఒక కీ అనేది యాడ్ అయింది ఇక్కడనే ఉండడానికి. అదే ఇప్పుడు దీన్ని తీసేయాలనుకున్నాను ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ మీకు యాడ్ అయితే ఇక్కడ రౌండ్ మార్క్ వస్తుంది, చూసారా. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తే ఇక్కడ రౌండ్ మార్క్ అనేది మీకు వెళ్ళడం జరిగింది, ఇంతకుముందు రౌండ్ మార్క్ ఉన్నది ఇప్పుడు వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు లైరిక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు లైరిక్స్ క్రియేట్ చేస్తారు, అది షేకింగ్ కావాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా మళ్ళీ కొంచెం రొటేట్ ఇటు, మళ్ళీ కొంచెం జూమ్, కొంచెం జూమ్ అవుట్, మళ్ళీ కొంచెం జూమ్, మళ్ళీ జూమ్ అవుట్, ఇలా పెట్టేసుకున్న సార్ ప్లే చేయండి ఎట్లా వస్తుందో చూడండి. మన లైరిక్స్ కూడా యానిమేషన్ కూడా ఇలా చేసేసుకోవచ్చు, సరే. అది ఎలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవడం జరుగుతుంది. మనకు బీట్ ఎఫెక్ట్ కూడా ఇట్లా కైన్మాస్టర్లో యాడ్ చేసేసుకోవచ్చు మనకు కావాలంటే. బీట్ ఎఫెక్ట్ ఎక్కువ ఏవి ప్లేయర్లో యాడ్ చేస్తారు నెక్స్ట్ ట్యూటర్లో అవి కూడా చెప్పేస్తాను, ఏవి ప్లేయర్లో ఎట్లా బీట్ ఎఫెక్ట్ అవన్నీ ఉంటాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది యానిమేషన్కి ఇది. అలాగే మనం కొన్ని ఇమేజెస్ కూడా యానిమేషన్కి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ పై సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైరిక్స్ని సెట్ చేసుకున్నాను, ఇది ఇమేజ్, ఇది పిఎన్జీ ఇమేజ్, నేను దీన్ని పిక్సెల్ లేబుల్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ అనేది ఇట్లా రొటేట్ అవ్వడం సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ప్లస్ బటన్ ఇచ్చేయండి, మళ్ళీ కొంచెం ముందుకు జరుపుకొని మళ్ళీ ఒకసారి ప్లస్ బటన్ ప్లస్ ఇచ్చేసేయండి, కొంచెం ముందుకు జరుపుకొని. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇది జూమ్ ఇన్, మళ్ళీ ఇది మీకు ఎట్లా వెళ్ళాలి, ఇప్పుడు ఇట్లా చిన్నగా వేసి నాకు సైడ్కి ఇట్లా స్క్రోల్ అవ్వకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఇట్లా వస్తుందో చూసారా, అది మనకైతే యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు జూమ్ అవడం జరుగుతుంది, ఇప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, మళ్ళీ అట్లా స్క్రోల్ అవ్వకుండా అట్లా వెళ్ళేస్తుంది. ఇలా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగానే అయితే యానిమేషన్స్ అయితే కైన్మాస్టర్లో ఈ యొక్క యానిమేషన్కి ఉపయోగించి అయితే తెచ్చేయవచ్చు. దీని గురించి చాలాపు అందరికీ తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసుంటే ఎవరైతే ఎక్కువ ఎడిటింగ్ అయితే చేస్తారో. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లనైతే మనం అయితే యానిమేషన్కి ఇచ్చేసి చాలా అంటే చాలా లైరిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే కార్టూన్ యానిమేషన్ కూడా చేయవచ్చు కైన్మాస్టర్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క యానిమేషన్కి ద్వారా మనకి ఏదో ఎలా కావాలంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అలా రిమూవ్ చేయాలి, ఏ టైంలో ఎక్కడ అది ఉండాలి ఇప్పుడు చూపెడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను కీ ఫ్రేమ్స్.
ఇప్పుడు మనకు కొన్ని సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు 0 సెకండ్స్కి ఇక్కడ ఉన్నది ఇది, అది మళ్ళీ నాకు ఇప్పుడు 5 సెకండ్స్ వచ్చేసింది నాకు టైం. ఈ 5 సెకండ్స్కి ఇక్కడికి రావాలి నాకు. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ చేసేసుకున్నా, మార్క్ చేస్తున్నా 5 సెకండ్స్ కూడా. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మార్క్ అయితే అవుతుంది ఇక్కడ 5ని ఆడియో బుక్ మార్క్ అని ఉండగా, అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మార్క్ అయితే రావడం జరిగింది. చూసారుగా ఇక్కడ మార్క్, బ్లూ కలర్లో ఉన్నది మార్క్. అంటే ఇక్కడ నాకు 5 సెకండ్ల కాడది వేరే కావాలనుకుంటున్నాను నేను. అక్కడ క్లిక్ చేసి ఆ కీ ఫ్రేమ్ని మళ్ళీ ఇక్కడ కీ సెలెక్ట్ చేసుకోండి. ఆ లేని క్లిక్ చేసిన తర్వాత కీ వస్తుంది మీకు, ఆ కీని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మీకు ఇది ఎక్కడ రావాలో అక్కడ పెట్టేసుకోండి. 5 సెకండ్స్కి నాకు ఇక్కడ కొంచెం పైకి వచ్చేసి కొంచెం జూమిన్ కావాలి. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి 8 సెకండ్స్కి నాకు ఇంకొంచెం పైకి జరిగి ఇట్లా అంటే ఇట్లా కార్నర్కి వెళ్ళేసి కొంచెం జూమ్ అవుట్ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అది ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది మనకు మిడిల్కి వచ్చేసరికి ఇక్కడ నాకు చూస్తే నేను 5 సెకండ్స్ ఇక్కడ మార్క్ చేస్తాయి. 5 సెకండ్స్కి వచ్చేసరికి అక్కడ మిడిల్కి వచ్చింది, అంటే టైంకి ఇక్కడికి రావాలనుకున్నా కాబట్టి అక్కడికి వచ్చేసింది అది. అలాగే కొంచెం కార్నర్కి వెళ్ళాలి. ఇప్పుడు 8 సెకండ్స్కి నేను కార్నర్కి వెళ్ళి అక్కడ చిన్న కావాలనుకున్నాను. చూసారుగా ఇప్పుడు కార్నర్ ఇక్కడ అయిపోయింది, అది లేయర్ కార్నర్కి వెళ్ళేసి ఇట్లా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనం అయితే ఎనిమేషన్ చేసుకోవచ్చు. ఎనిమేషన్తో లైరిక్స్ కూడా చేసుకోవచ్చు, అలాగే మన ఇమాజిన్ కూడా రొటేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అయితే చేసుకోవచ్చండి కీ ఫ్రేమ్ ద్వారా. ఇంకా ముందు ముందు చాలా వీడియోలు అయితే చెప్పిస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేనైతే మీ అందరికీ కూడా ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. నేను మళ్ళీ కూడా వీడియో కూడా రీ కూడా చేస్తానండి, రీ వీడియో కూడా చేసేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డూ నాట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.